राज्यांग निर्मात अंबेडकर फोटो करेंसी नोट्ल पै मुद्रिंचालनी भुवनगिरी एमएलए पैला शेखर रेड्डी डिमांड चेशारु। गणतंत्र वेडुकल्लो अंबेडकर फोटो तप्पनिसरिगा वाडालनी कोरारु। स्थानिक अंबेडकर विग्रहानिकी ज्ञानमाल समर्पिंचिन पैला शेखर रेड्डी राज्यांग मामलैन रोजुन अंबेडकर फोटो पेट्टकुंडा उत्सवालु जरपडं क्षमिंचरानि विषयं अन्नारु। ई संदर्भंगा गतंलो ज्ञानमाल समर्पिंचिन वारिनि सन्मानिंचारु। रिजर्व बैंक स्फूर्ति प्रदात अंबेडकर फोटो करेंसी नोट्ल पै मुद्रिंचे वरकु पोराटं चेस्तामनि करेंसी नोट्ल अंबेडकर फोटो साधन समिति जातीय अध्यक्षुडु जेरिपोतुल परशुराम तेलिपारु। ई कार्यक्रमंलो जिल्ला चेयरमैन कोडारी वेंकटेश, जिल्ला अध्यक्षुडु बट्टू रामचंद्रय्य, मुनिसिपल चेयरमैन एन्नबोयिन आंजनेयुलु, पलुवुरु टीआरएस नेतलु पाल्गोन्नारु। डाक्टर बीआर अंबेडकर गारी फोटोनु एंदुकोसम मुद्रिंचालनि अन्नप्पुडु आरबीआई सृष्टिकर्त डाक्टर बीआर अंबेडकर मोट्टमोदटि प्रभुत्व बैंक स्थापित जरिए तरह क्रम अलेक्जेंडर को कंपनी वो बैंक स्थापित पद्धति याबे लक्षल मंदिर चलो अब प्राण नष्ट जी आर्थिक नष्ट जी रूपये विव पड़पये अब आयुक्त नष्टा पूरी ब्रिटिश प्रभुत्म 1923 1936 1913 గాంధీ కి దండేస్తున్నారు సర్వ సత్తాక సామ్యవాద సర్వ బహుమత్కార లౌకిక ప్రజాసామ్య గణతంత్ర రాజ్యం వర్తిల్లాలి అంటున్నారు। దండ ఎవరికి ఇయ్యాలి, ఎవరి గురించి మాట్లాడాలో ఈ పాలనకు కూడాకు చేయనటువంటి పరిస్థితిలు కాబట్టి మీ జనగామలో మన వినేకిస్తారే ప్రధానమంత్రిని కాదు అని అంటున్నారు। దాన్ని మేము స్వాగతిస్తున్నాం, పొర్లి పొర్లి దండం పెడుతున్నారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం। కానీ నూతనంగా కట్టేటువంటి పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు నామకరణం చేసి ముఖదారం వద్ద కాంస్య విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం। ఐదో డిమాండ్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు చెప్తారు, యూట్యూబ్ లో చూడండి, అంబేద్కర్ లేకపోతే ఆర్టికల్ 3 లేదు, అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అంబేద్కర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిందంటే అంబేద్కర్ వల్లనే అని చెప్తున్నటువంటి పరిస్థితి। మొన్న హైదరాబాద్ ఎన్నికల్లో దళపల దళిత బంధును ప్రకటించాడు, దాని మీద స్వాగతిస్తున్నాం। కానీ గొప్ప నినాదము మన గవర్నమెంట్ ఎత్తుకుంది, ఏంటిది అది? జై భీమ్ జై తెలంగాణ అన్నది। అంటే జై భీమ్ అంటే ఏంటిది? జ్ఞానం వర్తిల్లాలి అని అన్నది। జ్ఞానం వర్తిల్లాలి అన్నారు కదా కేసీఆర్ గారు, నూతనంగా కట్టేటువంటి అసెంబ్లీకి జై భీమ్ జై తెలంగాణ అంబేద్కర్ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ముఖదారం వద్ద అంబేద్కర్ పేరు విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్తోని మేము ముందుకు పోతున్నాం। కరెన్సీ ఎంత పొదవబడే విధంగా అంబేద్కర్ నొచ్చేటువంటి రోజు రావాలంటే దాతగౌరవం పెరగాలంటే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించినప్పుడే అది సాధ్యమవుతుందని ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సభాధ్యక్షులు మా వెంకటేశ్ అన్న గారు, నేను ఎప్పుడు ప్రతిసారి కోపం చేస్తున్నాను అన్నా, మనం ప్రజలలోకి ఈ యొక్క వాయిస్ని తీసుకుపోవాలి। దాదాపు 2 సంవత్సరాల నుండి నిద్రలేని రోజులు గడుపుతూ మేము మా టీం మెంబర్స్ అందరూ కూడా మచ్చగిరి మధు అదే విధంగా రావడం అదే విధంగా ఇక్కడికి వచ్చిన సాధన సమితి అధ్యక్షులు పరమేశ్వర గారికి, వెంకటేశ్వర గారికి, వైచర్మ గారికి గారు
భారత దేశం గురించి గాంధీజీ ఏదైతే భారతదేశానికి స్వాతంత్ర్యం పోరాటంలో చేసిందో డాక్టర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం గురించి చాలా కష్టపడి మరి రాజ్యాంగం రాశారు మరి ఈ గానమాల సందర్భంగా మరి కరెన్సీ నోట్ పై ఆయన కూడా ముద్రించాలని చెప్పి ఏదో పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో భాగంగా మా బోలిగిరి పట్టణ తరపు ప్రజల తరపు నుంచి మేము కూడా ముందుంటామని చెప్పి నేను మా వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరం కూడా పార్టీలకు అధినంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది ఆదర్శం ఆదర్శం అతో ఆదర్శం పైల గారి మనసు ఎంతో మనకు ఆదర్శం ఎవరికొచ్చినా మన తన బాధగా భావిస్తారు భావి తరాల యువకులకు బాటలు జ్ఞానమాల కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచి రోజు మోస్ట్ ఫైవ్ రోజు చేస్తున్నాం. అందులో ఆత్మీయ వెంకటేష్ గారికి మరి పరిశ్రమ గారికి మా మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి అక్షర గారికి అజర గారికి సురోష్ గారికి రాజా గారికి అందరికి నమస్కారాలు వేస్తూ చాలా సంతోషం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఈడ నిలబడి ఈ సమావేశం పెట్టి మాట్లాడుకోవడం కానించి మొదలు పెడితే మొత్తం మన భారతదేశంలో మనం మనగడ ఎట్లుండాలి, మన ఏ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, మనం ఎట్లుంటే బాగుంటుంది అనక రాజ్యాంగం గొప్ప వ్యక్తి. ఏదో మనం చూస్తున్న కళ నార్మల్ అంటే మనం రాజ్యాంగం అందించడం కానీ ఎంత కష్టం అంటే నార్మల్ ఒక నేనే అనుకో ఒక స్పీచ్ చేయాలంటేనే ఏమిందని మామూలు అడిగి ఏం మాట్లాడాలి ఏందని ఒక స్పీచ్ ఏం మాట్లాడలే ఏం మాట ఎట్లుంటుంది ఏమవుతుంది ఎవరికి ఇబ్బంది కలగదు అందరికీ మంచి సందేశం అర్థంగా అడగంటే ఒక సముద్రం లాంటి లోతు కూడా తెలవదు లోతు తెలవదు రాశ తక్కువ లేదు ఏం జరుగుతుంది తెలివా ఎవరికి అన్యాయం జరుగుతుందా ఎవరికి చెడు జరుగుతుందా ఎవరికి అన్యాయం జరగదు అందరూ సమానత్వం ఉండాలి. ఇక్కడ పేదోళ్ళు ఉన్నారు గొప్పోళ్ళు ఉన్నారు మరి పేదోళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు న్యాయం జరగాలి అది గొప్ప ఆలోచన ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇదంతా ఈజీ కూడా కాదు ఈజీ మనం మాట్లాడేది ఈజీగా కాదు అంత లోతు తెలియని జ్ఞానం సముద్రం లోతు మనకు తెలియదు అంత జ్ఞానవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి రాజ్యాంగాన్ని రచించినప్పుడు గణతంత్రం రోజు నిజంగా చాలా బాగా మనం గణతంత్రం రోజు జెండా ఎగరేస్తున్నామంటేనే ఆ రాజ్యాంగానికి నిర్మాత బిఆర్ డాక్టర్ అంబేద్కర్. అలాంటప్పుడు గాంధీజీ అవసరం లేదని కూడా చెప్పారు కానీ గాంధీజీ కూడా ఉండాలి. గాంధీజీతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఉండాలనేది 100% న్యాయమైన కోరిక. దాంతో పాటుగా మనంతా కూడా చేస్తున్నాం రాజ్యాంగాన్ని తీసుకుంటున్నాం భారతదేశం నడిపిస్తున్నాం అన్నిటి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనని నోట్ల మీద ముద్దుతో తప్పే లేదు 100% గౌరవించాలి బాధ్యత పడలేదు. ఎన్నో కష్టాలకు నష్టాలకు ఎంతో మంది అవన్నీ ఎంత చేసినా కూడా ఎంతో కష్టపడి మన కోసం మన ప్రజల కోసం భారతీయ ప్రజలందరూ బాగుండాలి ఈ రాజ్యాంగంతో పాటు నడవాలంటే అంత ఈజీ కాదు. ఒక రాజ్యాంగం రాసినప్పుడు లోతు పనులు చాలా ఉంటాయి ఎక్కడ ఇబ్బందిగా రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 100% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండదు. అలాగే మీరు అనుకుంటే కప్పు నిల్చున్నా పండుకున్నా బతుకుతున్నామంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివాలి అందరికీ ఆశ్రయించాలి అందులో అలాంటి గొప్ప వ్యక్తి కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం చాలా సంతోషం. నా జన్మ తగ్గడానికి కోరుకుంటున్నాను. అలాగే జ్ఞానమాల కోసం ఈరోజు మన కాలుష్యం మొత్తం 100% అది నా బాధ్యత నా బాధ్యత 100% మా కృష్ణులకు ఈ బాధ్యత కలుపుకొని ఎట్లా ఏం కావాలో నా సహాయశాఖ 100% ఇది నా బాధ్యత గురి పాత్ర బాధ్యత భావిస్తూ అలాగే మన అందరికంటే ఈరోజు మన అందరినీ చూడగా సోషల్ ఎప్పుడు దాని మీద ఉంటే ఎప్పుడు చూస్తుంటారు డాక్టర్ అంబేద్కర్ ద్వారా మనం అభివృద్ధిగా కట్టుకుంటాం 100% మంచిగా కట్టుకుంటాం. ఇంకా చాలా కట్టుకోవాలి ఇంకా దాని హాల్ కూడా చాలా పెద్ద ఉన్నది స్టడీ సర్కిల్ చేసుకుందాం. ఇంకా బిఆర్ అంబేద్కర్ కోసం మేధల కోసం ఏం కావాలన్నా చేసుకుని ఆల్రెడీ కూర్చున్నారు ఆల్రెడీ సాంక్షన్ చేసుకున్నాం. ఇంకా నాకు తెలిసి 70-80 లక్షలు 90 కోట్ల